సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయి సరస్వంలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నింటిని వీక్షించే ప్రయత్నం చేయండి. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. ఎంతో వైభవపేతంగా అష్టోత్తర శత హనుమత్ విరాట్ స్వరూపాలకు చక్కగా మనం పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. సరే, కొంతమంది నన్ను కూడా ప్రశ్నిస్తూ ఉంటారు అక్కడక్కడ, సాయిబాబా ఉండగా వీళ్ళందరూ అవసరమా అని. సాయిబాబా ఒక్కడు చాలు కదా? హనుమంతుడి పూజలు, ఆ పూజలు, ఈ పూజలు అన్నీ అవసరమా? సాయిబాబాను పట్టుకుంటే చాలులే అని. ఈరోజు కొన్ని అంశాలను మనం చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం దక్షిణామూర్తయే నమః. ఓం మృత్యుంజయాయ నమః. సోమవారం శివుడు సాయిబాబా అష్టోత్తర శతనామావళిని మీరు చూసినట్లయితే, బాబా అష్టోత్తర శతనామావళిలో ఉన్న నామాల గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నాను. ఓం కృష్ణ రామ శివ మారుత్యాది రూపాయ నమః. మంగళవారం హనుమ, కృష్ణ రామ శివ మారుత్యాది, మారుతి ఇత్యాది. ఆ మధ్యలో ఒక ఆయన తెలియక యూట్యూబ్లో పోస్ట్ చేశాడు కామెంట్ ఒకటి, గురువుగారు కృష్ణ అంటే తెలిసింది కృష్ణుడు అని, రామ అంటే తెలిసింది రాముడు అని, మారుతి అంటే తెలిసింది మారుతి అని, ఇత్యాది అంటే ఆ దేవుడు ఎవరు? ఇత్యాది దేవుడు అంటే ఆయనకి అర్థం కాలేదు. ఇత్యాది అనేది ఒక పదం, అంటే మొదలుకొని అని అర్థం. కృష్ణ రామ శివ మారుత్యాది రూపాయ నమః. కాబట్టి సర్వదేవతా స్వరూపుడు కాబట్టి కృష్ణుడు, రాముడు, హనుమంతుడు అందరూ నీవే అని మనం చెప్పుకుంటున్నాం. బుధవారం గణపతి, ఓం బుద్ధి సిద్ధి ప్రదాయ నమః. గురువారం సాయిబాబా, ఓం శ్రీ సాయినాథాయ నమః. శుక్రవారం అమ్మవారు, ఓం భగవతే నమః, ఓం అపరాజితాయ నమః, ఓం జైనే నమః. ఇవన్నీ కూడా అష్టోత్తర శతనామావళిలో ఉన్న నామాలు. అలాగే శనివారం వెంకటేశ్వర స్వామి, ఓం వెంకటేశ రమణాయ నమః. ఆదివారం, ఆదివారం ఎవరు అని అడిగే ఒక చోట ఇలాగే ప్రవచనంలో తక్కువ సమాధానం చెప్పాడు ఒక ఆయన, నాన్ వెజ్ అని. ఎందుకు? ఆదివారం నాన్ వెజ్ తింటాం కాబట్టి గుడికి పోమని. కానీ వాస్తవంగా మనం చూస్తే ఆదివారం ఓం భాస్కర ప్రభాయ నమః అష్టోత్తర శతనామావళిలో ఉంది. ఓం భాస్కర ప్రభాయ నమః. కాబట్టి సర్వదేవతా స్వరూపుడు, సమర్థ సద్గురు అయినటువంటి సాయిబాబా. కాకపోతే అజ్ఞానంలో ఉండి మనం ఏం చేస్తాం? సోమవారం శివాలయానికి వెళ్తాం, ఓ శివయ్య నా మాట ఎవరు వినటం లేదు నువ్వన్నా వినంటాం. మంగళవారం హనుమంతుడి దగ్గరికి పోతాం, నా మాట ఎవరు వినటం లేదు హనుమయ్య నువ్వన్నా వినంటాం. అట్లా ప్రతిరోజు ఒక్కొక్క దైవానికి చెప్పుకుంటూ ఉంటాం, నువ్వే గొప్పవాడి, నువ్వే గొప్పవాడి అని. కానీ వాస్తవం గమనించినట్లయితే సబ్కా మాలిక్ ఏక్, పరమాత్ముడు ఒక్కడే. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. ఆ సత్యాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాం. లేకపోతే ఏమవుతుందంటే దైవాన్ని సరైన రీతిలో మనము గుర్తించలేకపోతాము, గుర్తించలేకపోతాం. షిరిడి సాయిబాబా
జీవిత చరిత్రను మనం చూసినట్లయితే సనాతన ధర్మం ఏదైతే ఉందో హిందూ సంప్రదాయాలన్నింటినీ పాటించమని భక్తులకు బాబా తెలియచెప్పడం అనేది జరిగింది. ఒకనొక సందర్భంలో ఒక భక్తుడు బాబా దగ్గరికి వస్తాడు దర్శనానికి. బాబాని అతను దర్శించుకోవటానికి వచ్చినప్పుడు బాబా అతన్ని ఎలా మందలించాడో చూడండి. ఒరే వీడు విఠల్లుణ్ణి నన్ను ఆకలితో ఉంచుతున్నాడురా, వీడి తండ్రి నా స్నేహితుడే అందుకే వీడిని ఇక్కడికి లాక్కొచ్చాను అన్నాడు బాబా. అతను ఆశ్చర్యపోయాడు, కారణం వారి ఇంటి ఎలవేల్పు పాండురంగ విఠలుడు. బాబా ఏం చెప్తున్నాడు అనుభవం ద్వారా, ఇంటి ఎలవేల్పులను మరువకండి, ఇంటి దైవాలను మరువకండి, ఇంటి దైవాలను పూజించాలి ఖచ్చితంగా. వాళ్ళు కొంతమందికి ఇంటి దైవం అంటే ఏమిటో తెలియటంలో మర్చిపోతున్నారు, అదేమిటో తెలియదు వారికి. అంటే ప్రతి ఒక్కరికి కూడా వంశపారంపర్యంగా వారి ఇలవెల్పు ఎవరైతే ఉంటారో వారే ఇంటి దైవం. కొంతమందికి వెంకటేశ్వర స్వామి వారు ఉండవచ్చు, కొంతమందికి శంకర భగవానుడు ఉండవచ్చు, కొంతమందికి అమ్మవారు ఉండవచ్చు, కొంతమందికి రాఘవేంద్ర స్వామి ఉండవచ్చు. రకరకాలుగా వారి వారి యొక్క పరంపర ప్రకారం అది కొనసాగటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటి దైవాన్ని విస్మరించకుండా ఇంటి దైవాన్ని పూజిస్తూ ఇంటి దైవంతో పాటుగా గురువును పూజించాలి. సుస్పష్టంగా సాయిబాబా మనకిది తెలియచెప్పటం అనేది జరిగింది. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.